నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజాపరిషత్ అధికారులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో లబ్దిదారుల ఇంటికెళ్లి పెన్షన్లు అందజేశారు. ముందుగా మండలం గ్రామ నాయకుల ఆధ్వర్యంలో బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా వేడుకల నడుమ ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెన్షన్ బెనిఫిషియరీస్ గానీ వేదిక మీద ఉన్న నాయకులు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి గారికి, అలాగే మండల అధ్యక్షులు రఘురామరెడ్డి గారికి, అలాగే గుండెమడక నాయకులందరూ కూడా, మన ఓబలరెడ్డి గారికి కానీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా దయచేసి పేర్లు పిక్కు పిలవలేను, అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకటి, మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మన అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి, అలాగే బీజేపీ నాయకత్వం అందరూ కలిసి ఏ రోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఆ రోజున ఆ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జూలై 1వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఉదయం తెల్లవారుజాము నుంచి మనం తిరుగుతూ ఉన్నాము. అన్ని చోట్ల కూడా సచివాలయ ఎంప్లాయీస్ చేత డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఇప్పటివరకే చాలా వరకు కంప్లీట్ అయింది. వాళ్ళు సిస్టమేటిక్గా మిషన్ కానీ, వాళ్ళు ఇచ్చే ధృవీకరణ పత్రం కానీ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి. వాళ్ళ ఎక్కడ ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమస్య వినలేదని, ఒకటి రెండు చోట్ల సమస్యలు వస్తే అడ్రస్ చేయడం జరిగింది. అలాగే వింజమూరు మండలంలో ఒక్కసారిగా మనం చూస్తే పెన్షన్లకి వింజమూరు మండలం వరకే 384,84,520,500 రూపాయలు ఈ రోజున జూలై 1వ తేదీన ఇస్తా ఉన్నాం. ఇది పోయిన నెలగానే చూసుకుంటే మనం ఎంత పెన్షన్ ఇచ్చామనేది మన గవర్నమెంట్ రాకముందు 1,72,82,000 రూపాయలు, అంటే దాదాపుగా డబల్ పైన 50% పెరిగి డబల్ పైన మనకు భారం పడతా ఉంది. అయినా కూడా మన ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా అవగాహన తెలియకపోయినా కూడా బాబు గారు మనం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున జూలై 1వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఆ 3,000 నుంచి 4,000 చేయడం కానీ, వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేయడం కానీ, ఇవన్నీ కూడా గత 3 నెలలుగా కలిపి మొత్తం కలిపి 7,000 రూపాయలు ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది అందరికీ కూడా, వృద్ధాప్య పెన్షన్లన్నీ కూడా. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు గారు 5 ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. ఒకటి, 16,347 పోస్టులు భర్తీకి మెగా డిఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టులు అంటే గత 5 సంవత్సరాల్లో ఏమి జరగలేదు ఇటువంటిది. ఒక్కసారిగా 16,347 పోస్టులు భర్తీకి ఆయన సంతకం చేయడం జరిగింది. అలాగే ఒక పనికిమాలిన యాక్ట్ ఒకటి మొన్న గవర్నమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి అందరి భూముల్ని గందరగోళం చేయడానికి యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని రద్దు చేస్తారు, 2వ సంతకం పెట్టారు. అలాగే పెన్షన్ల మీద 3,000 నుంచి 4,000 చేయడం కానీ ఆ పెన్షన్ల కార్యక్రమం మీద సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం 4వ సంతకం పెట్టడం జరిగింది. లాస్ట్ 2014-19 గవర్నమెంట్ లో అన్నా క్యాంటీన్లు మున్సిపాలిటీల్లో ఉండడం జరిగింది. రూరల్ లో లేవు అది. ఉదయగిరి మండలం మనం కంప్లీట్ గా ఎనిమిది మండలం రూరల్ అయినందువల్ల నారాయణ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న గారిని నేను గారిని వాళ్ళని అడుగుతా ఉన్నాము. మనకి ఇక్కడ రూరల్ లో కూడా కనీసం రెండు క్యాంటీన్లు ఉదయగిరిలో ఒకటి, వింజమూరులో ఒకటి మనం అడుగుతా ఉన్నాం. అలాగే కలిగిరిలో కూడా ముందు అడగాలి. అవి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. వాటి ప్రోగ్రెస్ కూడా నేను ఇంకొక 2-3 వారాల్లో మీకు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోసం దాని గురించి కూడా ఒక ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. అది చాలా అవసరం, మనకు చాలా అవసరం. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో చాలా అవసరం ఉద్యోగం తెచ్చుకునేదానికి. యువతకి కానీ వాళ్ళు అప్ స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకున్న నైపుణ్యం సరిపోవటం లేదు. చదువుకుంటున్నారు కానీ ఉద్యోగం సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు లేవు చాలా మంది యువతకి. ఇక్కడ వాళ్ళకి మనం అప్ స్కిల్లింగ్ చేయాలి. వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇవ్వాలంటే ప్రతి మండలంలో. ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెన్షన్ బెనిఫిషియరీస్ గానీ వేదిక మీద ఉన్న నాయకులు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి గారికి, అలాగే మండల అధ్యక్షులు రఘురామరెడ్డి గారికి,
అలాగే గుండెమడక నాయకులందరూ కూడా మన ఓబలరెడ్డి గారికి కానీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా దయచేసి పేర్లు పిక్కు పిలవలేను, అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకటి, మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మన అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి, అలాగే బీజేపీ నాయకత్వం అందరూ కలిసి ఏ రోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఆ రోజున ఆ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జూలై 1వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఉదయం తెల్లవారుజాము నుంచి మనం తిరుగుతూ ఉన్నాము, అన్ని చోట్ల కూడా సచివాలయ ఎంప్లాయీస్ చేత డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఇప్పటివరకే చాలా వరకు కంప్లీట్ అయింది. వాళ్ళు సిస్టమేటిక్గా మిషన్ కానీ వాళ్ళు ఇచ్చే ధృవీకరణ పత్రం కానీ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి. వాళ్ళ ఎక్కడ ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమస్య వినలేదనైనా ఒకటి రెండు చోట్ల సమస్యలు వస్తే అడ్రస్ చేయడం జరిగింది. అలాగే వింగమూరు మండలంలో ఒక్కసారిగా మనం చూస్తే పెన్షన్లకి వింగమూరు మండలం వరకే 384,84,520,500 రూపాయలు ఈ రోజున జూలై 1వ తేదీన ఇస్తా ఉన్నాం. ఇదే పోయిన నెలగానే చూసుకుంటే మనం ఎంత పెన్షన్ ఇచ్చామనేది మన గవర్నమెంట్ రాకముందు 1,72,82,000 రూపాయలు, అంటే దాదాపుగా డబల్ పైన 50% 100% పెరిగి డబల్ పైన మనకు భారం పడతా ఉంది. అయినా కూడా మన ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా అవగాహన తెలియకపోయినా కూడా బాబు గారు మనం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున జూలై 1వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఆ 3,000 నుంచి 4,000 చేయడం కానీ, వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేయడం కానీ, ఇవన్నీ కూడా గత 3 నెలలుగా కలిపి మొత్తం కలిపి 7,000 రూపాయలు ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది అందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్లన్నీ కూడా. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు గారు 5 ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. ఒకటి, 16,347 పోస్టులు భర్తీకి మెగా డిఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టులు అంటే గత 5 సంవత్సరాల్లో ఏమి జరగలేదు ఇటువంటిది. ఒక్కసారిగా 16,347 పోస్టులు భర్తీకి ఆయన సంతకం చేయడం జరిగింది. అలాగే ఒక పనికిమాలిన యాక్ట్ ఒకటి మొన్న గవర్నమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి అందరి భూముల్ని గందరగోళం చేయడానికి యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు, దాన్ని రద్దు చేస్తారు, 2వ సంతకం పెట్టారు. అలాగే పెన్షన్ల మీద 3,000 నుంచి 4,000 చేయడం కానీ ఆ పెన్షన్ల కార్యక్రమం మీద సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం 4వ సంతకం పెట్టడం జరిగింది. లాస్ట్ 2014-19 గవర్నమెంట్ లో అన్నా క్యాంటీన్లు మున్సిపాలిటీల్లో ఉండడం జరిగింది, రూరల్లో లేవు అది. ఉదయగిరి మండలం మనం కంప్లీట్ గా ఎనిమిది మండలం రూరల్ అయినందువల్ల నారాయణ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న గారిని నేను గారిని వాళ్ళని అడుగుతా ఉన్నాము. మనకి ఇక్కడ రూరల్లో కూడా కనీసం రెండు క్యాంటీన్లు ఉదయగిరిలో ఒకటి వింగమూరులో ఒకటి మనం అడుగుతా ఉన్నాం. అలాగే కలిగిరిలో కూడా ముందు అడగాలి, అవి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. వాటి ప్రోగ్రెస్ కూడా నేను ఇంకొక 2-3 వారాల్లో మీకు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోసం దాని గురించి కూడా ఒక ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. అది చాలా అవసరం, మనకు చాలా అవసరం. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో చాలా అవసరం ఉద్యోగం తెచ్చుకునేదానికి. యువతకి కానీ వాళ్ళు అప్ స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకున్న నైపుణ్యం సరిపోవటం లేదు, చదువుకుంటున్నారు కానీ ఉద్యోగం సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు లేవు చాలా మంది యువతకి. ఇక్కడ వాళ్ళకి మనం అప్ స్కిల్లింగ్ చేయాలి, వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇవ్వాలంటే ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి. ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఉదయగిరి నియోజకవర్గంలో మనమేమైతే లోకల్ మేనిఫెస్టోలో పెట్టామో వాటికి కృషి స్టార్ట్ చేశామో ప్రతి ఒక్కటి కూడా ముందు తాగునీరు సమస్య మీద మనం పోరాడడం జరుగుతూ ఉంది, అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. ఆర్డబ్ల్యూసీలతో రివ్యూ కార్యక్రమం కూడా అయింది. అసలు ఏం జరుగుతూ ఉంది అది చూసుకొని తాగునీరు సమస్య ఒకటి. అలాగే ఇండస్ట్రీస్ గురించి కూడా చాలా మంది ఇండస్ట్రీస్ ని కలవడం జరిగింది. గత ఎలక్షన్లు అయినప్పటి నుంచి నేను యూఎస్ వెళ్ళానని అనుకున్నారు కొంతమంది. నేను యూఎస్ వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉండి దాదాపు చాలా మంది ఇండస్ట్రీస్ ని కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ప్రయత్నం మీద ఉన్నాం. వీలైనంత తొందరగా ఇండస్ట్రీస్ ఏదో ఒక పరిశ్రమలు తీసుకొచ్చి కొన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలని, అలాగే టూరిజం కానీ ప్రతి ఒక్క దానికి మీద మనం ఏదైతే పెట్టున్నామో మినీ మేనిఫెస్టోలో మన గవర్నమెంట్ వచ్చి 25 రోజులైనా కూడా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టున్నాము. దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి మనం రివ్యూ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఒకటి గమనించాలి, ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ అయినప్పుడు వాళ్ళు జీరో స్పెండ్, అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఏదైతే మనకు వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు.
ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.